ఫిజిక్స్ లో మనకు ఒక విషయం చాలా అందరికి తెలుసు అదేంటి ఎలక్ట్రిసిటీ ఇస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిక్ పవర్ ఇస్ కన్వర్టెడ్ టు హీట్ అండ్ లైట్ బల్బ్ విషయంలో మనం చూస్తే ఒక అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది కన్వర్ట్ అవుతుంది దేంట్లోకి హీట్ లోకి లైట్ లోకి అందుకనే బల్బ్ లోంచి వెలుగు వస్తుంది అలాగే బల్బ్ పట్టుకుంటే వేడిగా కూడా ఉంటుంది కనుక హీట్ ఎనర్జీ లైట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అలాగే ఈ యొక్క సబ్మిషన్ సబ్మిషన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటు అథారిటీ ఈ యొక్క ఫిజిక్స్ లో ఈ ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ఎలక్ట్రిక్ పవర్ అనేది ఎలాగైతే లైట్ లోకి హీట్ లోకి కన్వర్టబులో కన్వర్ట్ అయ్యి మనకి లైట్ ని హీట్ ని ఇస్తుందో మన జీవితంలో సబ్మిషన్ అనేది ఇట్ కన్వర్ట్స్ డైరెక్ట్లీ ఇంటు అథారిటీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం సబ్మిట్ చేసుకున్నామో మనం సబ్మిట్ చేసుకున్నామో దేవుని లేఖనానుసారంగా మనం జీవిద్దామని నిర్ణయం తీసుకుని ఆ ప్రకారం మనం జీవించామో మన చెవులు మాత్రమే